జై తెలంగాణ అందరికి చేతులు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి మీరందరూ కూడా సార్కి అందరూ కూడా జై తెలంగాణ జై తెలంగాణ చెప్పాలి జై కేసీఆర్ అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేతులు ఉన్న వాళ్ళు అందరూ కూడా చేతులు ఎత్తాలి జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ बंगारु राक कोसम मरी गौरव मुख्यमंत्री गारु केसीआर सार गारु मरी एंतो रत्तसारी रससारथिगा मरी तेलंगाणा उद्यमान चेसी मरी रोजु तेलंगाणा साधिंचडं जरिगिंदि मरी ई रोजु तेलंगाणा राष्ट्रं साधिस्तेने ई रोजु मन आसिफाबाद गड्ड इदी आसिफाबाद लो आसिफाबाद मरी आदिवासुल गड्ड इदी मरी आसिफाबाद गड्डलो मरी बल गौरव मुख्यमंत्री गारु मरी ई रोजु मरी सार आशीस्सुलतो मरी इक्कड मरी नेनु मूडो सारी नाकु एम्मेल्येगा मरी अभ्यर्थिगा नाकु अभ्यर्थिगा मी मुंदु मरी अभ्यर्थिगा नाकु मी मुंदु मी आशीस्सुल कोसम मरी ई रोजु मरी गौरव मुख्यमंत्री गारु मरी आसिफाबाद लो मरी वल्ल मरी प्रजा आशीर्वाद सभकु मरी विच्चेसिनवंटि गौरवनीयुलु पेद्दलु मरी मुख्यमंत्री गारिकि ना पादंबि वंदनालु तेलियजेस्तु मरी ई रोजु एदैते आसिफाबाद लो मरी ओक आदिवासी बिड्डगा ननु आदरिंचि मरी ई रोजु नाकु अभ्यर्थिगा मी मुंदु मरी पंपिंचारु मीरंदरू कूडा मी आशीर्वादं मरी इवाल आशीर्वादं इवालनि मीरंदरू आशीर्वादं पेट्टालनि कोरुकुंटु मरी ई रोजु मरी आसिफाबाद मरी गतंलो मरी मुख्यमंत्री गारु तेलंगाणा राष्ट्रं कोसं मरी उद्यम चेसि मरी आ रोजु तेलंगाणा कोसं उद्यमं चेस्ते ఏమొస్తది అని ఆ రోజు చాలా మంది హేళన చేసేవాళ్ళు మరి ఈ రోజు తెలంగాణ వస్తే ఏమొచ్చింది ఇక్కడ తెలంగాణ వస్తే ఈ రోజు మరి ఆసిఫాబాద్ లో మరి ఒక ఆసిఫాబాద్ మేజర్ పంచాయతీ గ్రామ పంచాయతీకి వల్ల కొమరం భీం జిల్లా వచ్చింది మరి ఇదంతా కూడా మరి ఈ రోజు మరి జిల్లా వచ్చిన మరి తరుణంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జిల్లా ఆదివాసిల పేర్ మీద కొమరం భీం జిల్లా పేరు పెట్టి మరి ఆదివాసికి ఆత్మ గౌరవాన్ని మరి కాపాడుతూ మరి ఈ రోజు ఆదివాసులకందరూ కూడా మరి గౌరవిస్తూ మరి ఈ జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ జిల్లాలో మరి ఈ రోజు చూస్తే మరి అభివృద్ధి గతంలో 50 సంవత్సరాలుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏం చేసింది మీకు తెలుసు అందరూ కూడా కాబట్టి ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇవాల ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటుతో పాటు మరి ఈ రోజు ఆసిఫాబాద్ లో 350 పడకల ఆసుపత్రి మరి మనకు ఆసిఫాబాద్ లో డయాలసిస్ సెంటర్స్ తర్వాత మనకు మెడికల్ కాలేజ్ మరి ఇవన్నీ కూడా వచ్చేనే అంటే ఇవాల గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాల ఆసిఫాబాద్ మరి ఆసిఫాబాద్ ఆ రోజు ఏ విధంగా ఉండే మరి ఈ రోజు ఆసిఫాబాద్ ఏ విధంగా ఉంది మీకు అందరికీ తెలుసు కాబట్టి మీరందరూ కూడా అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలి మరి కావాలంటే మనము గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఈ రోజు ఆశీర్వాద సభ వచ్చేసిండు కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి మీ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ రోజు ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఈ రోజు ఎంతో పథకాలు ఇవాల ఈ దాదాపు మన ఇవాళ రైతులే కావచ్చు ఇవాళ రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఇవాళ మన సాదీ ముబారక్ కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు ఇవన్నీ కూడా పథకాలు ఇస్తూ మరి ఇవాళ ప్రజలకి 23 మరి 24 గంటల కరెంటు మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24 కరెంటు ఇవ్వడం కాదు దాదాపు ఒక 2 గంటలు కూడా కరెంటు ఉండకపోతుంది
అందరికీ తెలుసు కాబట్టి ఈ రోజు మరి కరెంట్ విషయంలో అయితే కావచ్చు ఇవల రైతుల విషయంతో కావచ్చు ఇవల మహిళల గురించి కావచ్చు ఇవల రిజర్వేషన్స్ గురించి కావచ్చు కాబట్టి ఈ రోజు మేము ఈ రోజు ఏదైతే మన ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మరి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ఏదైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొమరంవి ప్రాజెక్ట్ ఆడ ప్రాజెక్ట్ సార్ అది ప్రాజెక్ట్ కట్టారు కానీ కెనాల్స్ లేవు సార్ దానికి ఒక్క కెనాల్ కూడా కట్టకపోవడంలో మరి రైతులు పంటలు పండించలేకపోతున్నారు సార్ మరి అది దాదాపు 50 కోట్ల రూపాయలతో మరి మీరు మళ్ళీ దాన్ని రీ ఎస్టిమేట్ చేసి మరి 50 లక్షలు 50 కోట్లు మరి కెనాల్స్ పెడితే బాగుంటుంది సార్ రైతులందరూ కూడా కోరుకుంటున్నారు అదే మన వట్టివాక్ ప్రాజెక్ట్ సార్ వట్టివాక్ ప్రాజెక్ట్ కూడా మరి ఇప్పటివరకు మరి ఆ రోజు వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్ సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటివరకు కెనాల్స్ లేవు సార్ ఆ కెనాల్స్ లేకపోవడంలో మరి ఎవరు రైతులు కూడా పంటలు పండించలేకపోతున్నారు సార్ కాబట్టి దాదాపు 150 కోట్లు అక్కడ మరి మరి కెనాల్స్ కోసం మరి ప్రపోజల్స్ కూడా మరి తయారు చేయడం జరిగింది సార్ మరి 150 కోట్లు మరి వట్టివాక్ ప్రాజెక్ట్ కింద మరి కెనాల్స్ చేస్తే సార్ అందరు రైతులు కూడా సస్య సామాన్యంగా మీరు రెండుసార్లు మరి రైతు బంధు ఇస్తున్నారు సార్ మరి మీ రైతు బంధు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా రెండు పంటలు పండించడానికి మరి మీరు ఆ వట్టివాక్ కెనాల్ కింద మన కాలువలు కడితే సార్ రైతులకు లాభం జరుగుతుంది సార్ అని సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే మన ఇంకా మా ఆసిఫాబాద్ కాన్స్టిట్యూన్సీ లో సార్ మన గుండి బ్రిడ్జ్ ఉంది సార్ గతంలో మీరు నేను 2014 అప్పుడు మీ ఆశీర్వాదంతోని మరి ఇక్కడ ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత సార్ మరి గుండి బ్రిడ్జ్ మేము ఆ రోజు నిర్మాణం చేస్తున్నాం సార్ కానీ మెల్లగా స్లోగా పని నడుస్తుంది సార్ దానికి ఇంకా కూడా లెంత్ పెంచడం జరిగింది సార్ ఇంకా లెంత్ హైట్ పెంచడం జరిగింది కాబట్టి ఇంకా దానికి రీ ఎస్టిమేట్ చేసి మరి ఇంకా దానికి మరి డబుల్ ఇంకా కూడా శాంక్షన్ చేసి కంప్లీట్ చేయాల్సిన బాధ్యత సార్ వాళ్ళు ప్రజలందరూ కూడా మాకు చెప్తున్నారు సార్ సార్కి ఈరోజు చెప్పండి మేడం మరి ఈ వర్షాకాలం లోపట మరి బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని వాళ్ళు తెలియజేస్తున్నారు సార్ ఇంకోటి మన కెరవేరి మండలంలో లక్మాపూర్ బ్రిడ్జ్ ఉంది సార్ కెరవేరి మండలంలో మన లక్మాపూర్ బ్రిడ్జ్తో కెరవేరి మండలం మన శంకర్లోతి పోవడానికి మరి కెరవేరి మండలం కూడా మన కెరవేరి మండలంలో సార్ ఇంకో బ్రిడ్జ్ మన శంకర్లోతి పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అటు గుడాలు కూడా ఉన్నాయి తాండాలు ఉన్నాయి సార్ అక్కడ కూడా బ్రిడ్జ్ కంప్లీట్ కాదు సార్ అన్నపల్లిలో సార్ ఈ రెండు మూడు బ్రిడ్జ్లు చాలా ఇంపార్టెంట్ సార్ అవి కూడా తొందర మనము మనం ఈ మన ప్రభుత్వంలో తప్పకుండా మీ ఆశీస్సులతో ఇక్కడ మా ప్రజలందరూ కూడా మళ్ళీ మన కారు గుర్తుకు ఓటేసి మన ఆశీస్సులు మాకు ఆశీస్సులు ఇస్తారు సార్ ఎందుకంటే ఈరోజు ఏవైతే బ్రిడ్జ్లు కానీ రోడ్స్ కానీ ఎక్కడ కూడా కంప్లీట్ కాలేదు సార్ మరి ఆ రోడ్స్ బ్రిడ్జ్లని మన ఇవాళ మన ప్రభుత్వంలో చేస్తున్నాం సార్ మరి మొన్న కూడా సార్ మీరు దాదాపు మన గిరిజన ప్రాంతాలలో 150 కోట్లు మీరు మాకు బడ్జెట్ రిలీజ్ చేశారు సార్ అవన్నీ రోడ్స్ కూడా మరి టెండర్ అయినాయి నడుస్తున్నాయి సార్ ఇంకా కూడా మనము ఇవి కంప్లీట్ చేయాలంటే తప్పకుండా మీరు మీ ఆశీస్సులతోని మేము మరి మీ ఆశీస్సులతోని మేము ఇక్కడ పనిచేయడానికి మరి మా ప్రజలందరూ కూడా ఓట్లేసేసి మీ ఆశీర్వాదంతో మేము ఈరోజు ఇక్కడ ఒక ఆదివాసీ బిడ్డగా నన్ను ఆదరించి నన్ను ఒక నా తండ్రిగా ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి మరి ప్రజల ముంగట ఆశీర్వాద సభకు మీరు వచ్చినందుకు సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు చెప్తూ మరి ధన్యవాదాలు చెప్తూ సార్ ఈరోజు మీకు పాదాభివందనలు సార్ ఎందుకంటే ఒక ఆదివాసీ బిడ్డని మీరు ఆదరించి మరి ఈరోజు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా చేసి మరి ఈరోజు నన్ను ఇవాళ మరి ఒక మాజీ మంత్రి కోట్నకు భీమరావు గారు ఆయన కూతురుగా మరి మీ కూతురుగా సార్ నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను మరి మీరందరూ మరి సార్ ఈరోజు నాకు ఆశీర్వాద సభకి మరి మీ అందరితోని ఆశీర్వాదం ఇవ్వాలని మరి సభకు వచ్చేసారు కాబట్టి సార్కి మళ్ళ నా తరఫున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ.